తను బీసీలకు మంచి మెజార్టీ రావాలని బీసీలను కోరుకుంటూ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కుక్కు గంగాధర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా జిల్లా నాయకులు మాధోజ్ భాస్కర్ గారి నాయకత్వాన మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓబీసీ మోర్చా ఏదైతే ఉందో ఓబీసీలకు సంబంధించినటువంటి బిల్లును చట్టసభలో చట్టబద్ధత కల్పించడం ఏదైతే ఉందో అది యావత్ ప్రజానికానికి గర్వకారణంగా, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి అన్ని క్షేత్రాలపైన అన్ని వర్గాలపైన దృష్టి సారించి అందరికీ లాభం చేకూర్చే విధంగా ఇదివరకు ఏ ప్రభుత్వం కూడా పాల్పడిన సందర్భాలు లేవు. ఇంతకుముందు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని వర్గాలకు మాత్రమే న్యాయం చేసి చేతి తుడుపున్నటువంటి సందర్భాలు జరిగినాయి. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఓబీసీలను కానివ్వండి, మైనార్టీలను కానివ్వండి, ఎస్సీలను కానివ్వండి, అందరినీ సమానంగా అందరికీ న్యాయం జరిగే విధంగా లోపాటు నుంచి వదులుకుంటే ప్రతి ఒక్కరికి కూడా లాభం జరిగే విధంగా చట్టసభలో చట్టబద్ధత కల్పిస్తుంది. మొన్నటికి మొన్న ఎస్సీ ఎస్టీ పైనటువంటి ఒక అభాసపాలైనటువంటి ఒక నినాదాన్ని కేంద్ర గవర్నమెంట్ దాన్ని తుడిచిపెట్టి మేము కూడా ఎస్సీలకు మద్దతు ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ ఓబీసీ వాళ్ళకు మద్దతు చెప్పడం జరిగింది. ఇంతకుముందు మైనార్టీ సోదరులకు కూడా తలాక్ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక ముందు రాబోయే రోజులలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఎవరైతే గరీబ్ వాళ్ళు ఉన్నారో, వారు ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ గృహ నిర్మాణ వ్యవస్థలో కూడా కానివ్వండి, ఉపాధి కల్పన కానివ్వండి, అదేవిధంగా బీసీ లోన్ల విషయంలో కానివ్వండి, అందరికీ న్యాయం జరిగే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తుంది. కావున ప్రజలు కూడా దీన్ని గమనించవలసిన అవసరం ఉంది. దొంగ ప్రభుత్వాలు, కుంభకోణాలటువంటి ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వాలు ఎవరికి ఉన్నారో వాళ్ళను దగ్గర అనేకుండి భారతీయ జనతా పార్టీకి 2019లో అవకాశం ఇచ్చి బీజేపీని మళ్ళీ గద్దెనిచ్చి మాకు ధైర్యం కల్పించవలసిందిగా కోరుతున్నాము. బిల్లు ఓబీసీ బిల్లు ఇవాళ ఏదైతే చట్టబద్ధత కల్పించడం జరిగింది. నిజంగా నరేంద్ర మోడీ లాంటి ఒక బీసీ ఉండడం వల్ల ఇది సాధ్యమైంది. ఇంతకుముందు అగ్రవర్ణాల వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీసీలను అసలు పట్టించుకునే నాదు లేదు. కానీ ఇవాళ ఎస్సీ ఎస్టీలకైతే ఎట్లయితే సప్లాన్ ఉందో బీసీలకు కూడా సప్లాన్ ఉంటుంది. బీసీలకు కూడా ఏదైతే నిధులు కేటాయించబడతాయి, బీసీలో ఉన్న వర్గాలుగా విభజించకుండా బీసీలందరినీ అందరికీ న్యాయం జరిగేలాగా ఈ బిల్లు ఉంటుంది. ఏదైతే ఈ ఎంఓబీసీలకు ఒక నిధిని కేటాయించడం వల్ల విద్యార్థి రంగంలో కావచ్చు, ఏదైతే పనిచేసే వాళ్ళే కావచ్చు, వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందడానికి ఈ దేశంలో ఒక సానుకూలమైన పరిస్థితి నరేంద్ర మోడీ గారు కల్పించడం జరిగింది. ఏదైతే ఎస్సీలకు ఎస్సీలో బీసీకి ఒక సప్లయర్ కింద డైరెక్ట్ నిధులు వస్తాయి, బీసీలో కూడా రక్షణ ఉంటుంది. ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకైతే ఎస్సీ ఎస్టీ చట్టం ద్వారా రక్షణ ఉందో బీసీలకు కూడా రక్షణ ఉంటుంది. కాబట్టి ఈ దేశంలో ఉన్న 70-80% మంది బీసీలందరూ కూడా కులాల వారీగా మతాల వారీగా ఏదైతే రాజకీయ ఓట్ల కొరకు గొర్రెలకు గొర్రెల వాళ్ళకు గొర్రెలివ్వడం, చేపలు పడడం, చేపలు ఇవ్వడం ఇట్లా కాకుండా మొత్తము ఏదైతే బీసీ సమాజానికి మొత్తం కూడా లాభం చేకూర్చే విధంగా పార్లమెంట్లో దాదాపు 75% మంది ఎంపీలందరూ కూడా ఏకగ్రీవంగా ఒప్పించిన ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారికి రావడం జరిగింది. కాబట్టి
రాబోయే రోజుల్లో ఇప్పుడు వాళ్ళు చాలా మంది బీసీలు చెప్తున్న బీసీ నాయకులు ఇంత పెద్ద బ్రహ్మాండమైన ఒక చట్టం వస్తే బీసీ నాయకులు ఎవరు కూడా స్పందించట్లేదు. కారణం ఏంటంటే టీఆర్ఎస్ కింద బీసీలందరూ కూడా కుక్కి పెడుతుంది. రాబోయే రోజుల్లో బీసీలందరూ కూడా మనము శాసనసభలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, మనకంటూ సీట్ల స్థానాన్ని గెలిపించుకునే అవకాశం ఈ చట్టం ద్వారా వస్తుంది. కాబట్టి ఈ చట్టం బీసీల పాలిట ఒక బ్రహ్మాండ వరంగా భావించి బీసీల ఐక్యతను చాటి బీసీలందరూ ఐకమత్యంగా రాబోయే రోజుల్లో రాజ్యాధికారాన్ని సంపాదించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి బీసీలందరూ కూడా గర్వంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కృష్ణయ్య లాంటి వాళ్ళు బీసీ సంఘ నాయకులందరూ కూడా ఈ చట్టానికి వాళ్ళు అనుకూలంగా స్పందించి బీసీ వర్గాన్ని కూడా ఏకతాటి మీద తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి వాళ్ళు ఏ పార్టీలో ఉండని బీసీలందరూ ఒక్కటేనే దాన్ని ఇవాళ దేశంలో తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్తూ నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ బీసీ కార్యకర్తలు మీ అందరం కూడా వేలాది కృతజ్ఞతలు తెలుస్తూ ముగిస్తున్నాం. ఓకే. Gracias.